मुख्यमंत्री जी कहते थे कि मैं निजामाबाद को लंदन बनाऊंगा, स्मार्ट बनाऊंगा, लेकिन यहां तो बिजली, पानी, सड़क ऐसी सुविधाओं के लिए भी ये निजामाबाद के लोग तरस रहे हैं। और जब उन्होंने कहा था लंदन बनाऊंगा, तो मैंने आज मेरे हेलीकॉप्टर के पायलट से कहा कि आओ जरा चक्कर काट के आते हैं, देखें क्या किया है। मैं देख करके आया हूं। अरे हिंदुस्तान के जहां आर्थिक स्थिति कमजोर है, ऐसे राज्यों के भी, ऐसे शहरों की हालत इससे ज्यादा अच्छी है। अगर लंदन कैसा है, जरा मुख्यमंत्री जी एक आध पांच साल वहीं रह करके आ जाओ, बहुत हो गया यहां। मित्रलारा, मुख्यमंत्री निजामाबाद नो లండన్ గా మారుస్తానని చెప్పారు, స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పారు. కానీ ఈరోజు నిజామాబాద్ లండన్ విడిచిపెట్టండి, స్మార్ట్ సిటీ విడిచిపెట్టండి, కరెంటు, రోడ్డు, తాగునీరు లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు, నిజామాబాద్ ప్రజలు బాధపడుతున్నారు, తరిసిపోతున్నారు. నేను లండన్ ఏ విధంగా చేశారు నిజామాబాద్ను అని ఒకసారి ఇక్కడికి వస్తున్న సమయంలో హెలికాప్టర్ లో పరిక్రమ చేయడం జరిగింది. పరిక్రమ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేశంలో ఉండేటువంటి బలహీనమైనటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితి నిజామాబాద్ లో ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క లండన్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి వెళ్ళి అక్కడ 5 సంవత్సరాలు లండన్ లో ఉండి రమ్మని చెప్తున్నాను నేను. जो अंडरग्राउंड ड्रेनेज बन रही है, ये ड्रेनेज बन रही है कि डैमेज का काम चल रहा है, इसका निर्णय आपको करना है. इकड़ा अंडरग्राउंड ड्रेनेज निर्माण చేస్తున్నారు, ఇది డ్రైనేజ్ నిర్మాణం జరుగుతున్నదా లేదా నగరాన్ని నష్టం చేసే పని చేస్తున్నారా నేను అడుగుతున్నాను. ये मुख्यमंत्री ऐसे है, उनकी पार्टी ऐसी है, आधी अधूरी बातें, आधे अधूरे वादे, आधे अधूरे कार्य, आधे अधूरी योजनाएं, ये आधे अधूरी सरकार भी निकाल दी उन्होंने, वो भी 5 साल पूरा नहीं किया. ऐसे लोगों पे भरोसा करोगे क्या? मुख्यमंत्री गारु, ये देन की प्रतिक्रिया अंटे వాగ్దానాల అమలులో అసంపూర్ణం సగం, యోజన ప్రాజెక్టుల్లో సగం, కార్యక్రమాల్లో సగం, ఏ పనులు కూడా, ఏ మాటలు కూడా పూర్తిగా అమలు చేయనటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి. కేవలం అదే కాదు, ఈయన సమయం 5 సంవత్సరాలు అయితే అది కూడా 5 సంవత్సరాలు పూర్తి చేయనటువంటి ప్రభుత్వం ఇది అని నేను చెప్తున్నాను. భాయ్యో బహనో, अच्छा हुआ उन्होंने कुछ समय पहले चुनाव घोषित कर दिया. इससे कम से कम कुछ महीने पहले आपको मुसीबतों से मुक्ति की संभावना आ गई. చాలా సంతోషం. కనీసం కొన్ని నెలల ముందు ముందస్తు ఎన్నికలు ప్రకటించడం ద్వారా ప్రజలకు 5 సంవత్సరాలు బాధపడాల్సిన అవసరం లేకుండా తొందరగానే ఈ ప్రభుత్వంతో ముక్తి కలగబోతున్నది. యహా కే లోగ్ పానీ కే లియే తరస్తే హై, 5 సాల్ హో గయే, పీనే కా పానీ నహీ పహుంచా రహే. ఔర్ ఉన్హోనే కహా థా, గర్ గర్ గోదావరి కా జల్ నహీ పహుంచాఊంగా తో వోట్ మాంగనే నహీ ఆఊంగా. वो वोट मांगने के लिए आए कि नहीं आए? उन्होंने झूठा वादा किया था कि नहीं किया था? वो आपको गुमराह करने वाले नेता है कि नहीं है? ऐसे नेता की विदाई होनी चाहिए कि नहीं होनी चाहिए? उनको सजा होनी चाहिए कि नहीं होनी चाहिए? अरे जो पानी नहीं पिला सकता है
ఐసే వ్యక్తి సర్కార్ నహీ ది జా సక్తి. మిత్రులారా, నిజామాబాద్ ప్రజలు తాగునీరు కోసం తల్లడిల్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు పోయిన ఎన్నికల్లో గోదావరి నీరును ఇంటింటికి నేను తీసుకొచ్చి తాగునీరు ఇప్పిస్తాను అని వాగ్దానం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ గోదావరి నీరు ఇంటింటికి రాకపోతే నేను ఓటు అడగడానికి రాను అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏమైంది, తాగడానికి గోదావరి నీరు రాలేదు, కానీ ఓటు అడగడానికి మాత్రం ఈ ముఖ్యమంత్రి రావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఎవరు కనీసం తాగునీరు ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి, అమలు చేయలేనటువంటి ముఖ్యమంత్రి, అమలు చేయకుండానే ఓటు అడిగేటువంటి ముఖ్యమంత్రిని మనం వీడుకోలు చెప్పాల్సిన అవసరం ఉందని నేను హెచ్చరిస్తున్నాను. భాయో బహనో, సర్కార్ గరీబ్ కే లియే హోతీ హై. అగర్ కోయి అమీర్ బీమార్ హో జాయే తో 10 డాక్టర్ ఉస్కే ఘర్ కతార్ లగా కే ఖడే హో జాతే. అగర్ ఉస్కో బడీ అస్పతాల్ జానా హై తో స్పెషల్ ప్లేన్ మే పహుంచ్ జాతా హై. లేకిన్ ఏక్ గరీబ్ అగర్ బీమార్ హో జాయే తో ఉస్కే లియే తో సర్కారీ అస్పతాల్ కే సివాయ్ కోయి చారా నహీ హోతా హై. ఉస్కే లియే తో వహీ ఆసరా హోతా హై. లేకిన్ భాయ్యో బహనో, ఏ తెలంగాణ మే అస్పతాల్ కా హాల్ క్యా హై, గరీబో కా క్యా హాల్ హోతా హోగా, ఇస్కా ఏ జీతా జాగతా నమూనా హై. మిత్రులారా, మనందరికి తెలుసు, ఆరోగ్యం విషయంలో ధనికులకు గనక అనారోగ్యం జరిగితే, ఏదైనా రోగం వస్తే అనేక మంది డాక్టర్లు ఇంటి వద్దకు వస్తారు, సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. 10 మంది డాక్టర్లైనా హాజరవుతారు. కానీ అదే బీద వాళ్ళకి కనుక అనారోగ్యం వస్తే, ఏదైనా రోగం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది మన అందరికి కూడా తెలుసు. అనేకమైనటువంటి బాధలు ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దేనికోసమయ్యా అంటే, బీద వాళ్ళ కోసం సమర్పించబడ్డటువంటి ప్రభుత్వం ఉండాలా. కానీ ఈరోజు మనకు తెలంగాణలో ఆసుపత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏ విధంగా మనందరికీ తెలుసు. కాబట్టి బీద వాళ్ళ యొక్క కష్టాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. యహా కే మెడికల్ కాలేజ్ కా హాల్ క్యా హై వో ఛాత్రో కో పూచోగే తో పతా చలేగా. ఉస్కే బజాయ్ గాంవ్ కే హాస్టల్ అచ్చే హోతే హై, యే కామ్ ఇన్హోనే కర్కే రఖా హై. అందరికీ తెలుసు మిత్రులారా, నిజామాబాద్ లో ఉండేటువంటి వైద్య కళాశాల ఈ రోజు ఏ పరిస్థితిలో ఉందో మనందరికీ తెలుసు. అక్కడ ఉండేటువంటి విద్యార్థులు ఏ కష్టాలు పడుతున్నారో మనందరికీ తెలుసు. వైద్య కళాశాల కన్నా ఈరోజు ఒక మామూలు హాస్టల్ కూడా మంచిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్ ప్రజల కష్టం మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ముఖ్యమంత్రి అప్నే ఆప్కో ఇతనా అసురక్షిత్ మహసూస్ కర్తే హై, खुद पर विश्वास का नामो निशान नहीं है. इसलिए या तो ज्योतिष पे भरोसा करते हैं, या पूजा पाठ पे भरोसा करते हैं, या तो नींबू मिर्ची बांध करके गुजारा करते हैं. इतना अपने आप को असुरक्षित मानते हैं कि हमने एक आयुष्मान भारत योजना बनाई, प्रधानमंत्री पीएम जय योजना. इस देश के 50 करोड़ से ज्यादा लोगों को अगर गंभीर बीमारी किसी को हो जाए, किडनी की, हार्ट की, कैंसर की अगर गंभीर बीमारी हो जाए, तो ये गरीब बेचारा मध्यम वर्ग का व्यक्ति कहां अस्पताल में खर्चा करेगा. मोदी सरकार ने योजना बनाई मोदी केयर की, 5 लाख रुपया साल भर में उस परिवार को खर्चा होगा तो वो भारत सरकार देगी. भाइयों बहनों, ये इतने असुरक्षित है, इतने असुरक्षित है कि मोदी के नाम की योजना आ जाएगी तो यहाँ कोई उनको पूछेगा नहीं, तो उन्होंने इस योजना में जुड़ने से मना कर दिया. यहाँ के गरीबों के साथ उन्होंने अन्याय किया है, गरीबों का नुकसान किया है. మిత్రులారా,
ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రిని మీరు గమనిస్తున్నారు, ఈయన తీవ్రమైనటువంటి అభద్రతా భావంతో ఇబ్బంది పడుతున్నటువంటి ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసినా ఎక్కడో మంత్రమని, ఎక్కడో తంత్రమని ఏ నిమ్మకాయ మిరపకాయ వీటన్నిటిని పూజలు చేయడం తప్పిస్తే మనం ఇంకేది గమనించట్లేదు. ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి అభద్రత భావంతో ఉండేటువంటి ముఖ్యమంత్రి, ఈయన ప్రభుత్వం ఏం చేసిందయ్యా ఇక్కడ బీద వాళ్ళ కంటే? ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ పిఎంజే కార్యక్రమం ఏదైతుందో, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఏదైతుందో, ఆరోగ్య భద్రత కోసం 50 కోట్ల ప్రజానికానికి అవసరమైనటువంటి ఆరోగ్య భద్రత కోసం ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అభద్రత కారణంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేయడానికి నిరాకరించాడు. దీని కారణంగా ఎవరికి నష్టమయ్యా అంటే తెలంగాణలో బీద బడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో, అది కిడ్నీ వ్యాధి కానీ, అది హృదయానికి సంబంధించినటువంటి వ్యాధి కానీ, అది ఇంకే రకమైనటువంటి క్యాన్సర్ వ్యాధి కానీ, వీళ్లకు అనారోగ్యంలో సంవత్సరానికి 5 లక్షల రూపాయల మందులు కానీ చికిత్స కానీ ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం గ్యారంటీ నిలబడిందో దాన్ని అమలు చేయలేదు. దాని కారణంగా తెలంగాణ బీద కుటుంబాలకు నష్టం జరిగింది. సాథ్యో ఈ ఆయుష్మాన్ భారత్ యోజనకు 2 మహీనే హుయే హై, 2 మహీనే మే 3 లాఖ్ పరివారో నే ఇస్కా ఫాయదా ఉఠాయా హై. గంభీర్ ప్రకార్ కే ఉన్కే ఆపరేషన్ హుయే హై, ఉన్కీ జిందగీ బచ్ గయీ హై. భాయో బహనో ఇస్మే తెలంగాణ కా ఏక్ భీ నహీ హై, ఔర్ ఇస్కే లియే జిమ్మేవార్ ये आपके मुख्यमंत्री हैं, उनकी सरकार है, इनकी पार्टी जिम्मेवार है।